అనపర్తి ఎమ్మెల్యే సతీ సూర్నారాయణ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే దాదాపుగా 18 సార్లు హౌస్ అరెస్టులు, 16 అక్రమ కేసులు తనపై ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. అసెంబ్లీలో రూల్ 70 క్రింద కాలింగ్ అటెన్షన్ నోటీస్ ఇవ్వకుండా 0 అవర్లో ఎందుకు ప్రస్తావించారని నిలదీశారు. పెదపూడి మండల సమస్యని అసెంబ్లీలో ప్రస్తావించినందుకు సగర్వంగా ప్రెస్ మీట్ పెట్టారేమో అని అనుకుంటున్నాను. ఆ ప్రెస్ మీట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే ఆన్ ఫైర్ అని పెట్టారు. నేను అనుకుంటున్నా ఎమ్మెల్యే ఆన్ ఫ్రస్ట్రేషన్ ఏమో అనుకుంటున్నాను. ఎమ్మెల్యే ఆన్ ఫైర్ కన్నా ఎమ్మెల్యే ఆన్ ఫ్రస్ట్రేషన్ పెట్టుకుంటే బాగుండు. అంటే ఎమ్మెల్యే ఫైర్ ఆన్ ఫైర్ అన్నది కూడా ఒక విధంగా జస్టిఫికేషన్ ఉంది. ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరు పైన ఇది సర్వే చేయించుకున్నారు. సర్వే చేయించుకుంటే పాపం ఒక 50 మంది గుదిబండల్లో తయారయ్యారు ఎమ్మెల్యేలు అనేది ఆయనకు ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే బ్యాంకు భాషలో అయితే ఎన్పిఏ అంటారు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. అలాగే 50 మంది ఎమ్మెల్యేలు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్లో ఉన్నారని, అందులో మన అనుపతి నాగజరి గారు మొదటి 5 స్థానాల్లో ఒక స్థానం ఆక్రమించారు. నాకు నిన్న మొన్న నేను అమరావతిలో ఉండడం వల్ల అక్కడ మీడియా మిత్రులు చెప్పుకొచ్చారు ఈ విషయాన్ని. అది పిలిచి కొద్ది వార్నింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు, ఎమ్మెల్యే బంధువులు ఎవరైనా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే క్రిమినల్ కేసులు కడతామని. తాడేపల్లి ప్యాలెస్ నుంచి మన పార్ట్ టైం ఎమ్మెల్యే గారికి ఫోన్ వచ్చింది. ఫోన్ రావడం మరి పిలిపించడం ఏదో చేసి జాగ్రత్త చూసుకో, లేకపోతే క్రిమినల్ కేసులు కట్టడానికి ప్రభుత్వం ప్రిపేర్డ్గా ఉంది, ఎమ్మెల్యేలే తప్పించి ఎమ్మెల్యేల బంధువులు అధికారిక కార్యక్రమంలో పాల్గొకూడదు, మీరు ఏదైతే ఫ్లేక్లు ఉంటాయి అంటే స్టోన్స్ వేస్తారు కదా శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ వాటి మీద కూడా షాడో ఎమ్మెల్యే గారి పేరు ఉంటుంది, ఇది ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే క్రిమినల్ కేసు ఫైల్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఇంకా తలంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి ఎన్పిఏగా తయారయ్యో అనేది వార్నింగ్ ఇవ్వడం, ఓ పక్క తాడేపల్లి ప్యాలెస్లో షాడో ఎమ్మెల్యే గురించి వార్నింగ్ రావడం, ఈ రెండింటి వల్ల బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. రెండోది మరీ ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే అధికారిక కార్యక్రమాల్లో షాడో ఎమ్మెల్యే గారిని పాల్గొనిపోకపోతే అంతఃపురంలో ప్రాబ్లం, పాల్గొనిస్తే తాడేపల్లి నుంచి ప్రాబ్లం, ముందుకు వెళ్తే పోయి వెనక్కి వస్తే నుయ్యి అన్న సామెత మాదిరి తయారైంది పరిస్థితి. స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీరేదో గొప్పగా అసెంబ్లీలో ప్రస్తావించినందుకు శాలువాలు కప్పుకుని దండలు వేసుకుని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మరి ఇంకొక మాట మాట్లాడారు, నేను ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఉంటాను, నువ్వు ప్రజా సమస్యలు కాకుండా నీ వ్యక్తిగత సమస్యలు లేకపోతే నీకు డబ్బులు ఇచ్చే సమస్యలు చేసుకోవడానికి అసెంబ్లీ సమయాన్ని వాడుకున్నావని ఒక విమర్శ చేశారు నాపై. మీకు ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అసెంబ్లీ రికార్డ్స్ తీయిద్దాం. నా మొదటి 5 సంవత్సరాల పీరియడ్లో మొదటి 3 సంవత్సరాలు రికార్డు తీయిద్దాం. నేను ఏ సమస్యలు ప్రస్తావించానో, మీరు ఎన్ని సమస్యలు ప్రస్తావించారో, నేను ఏ విధమైన చర్చల్లో అసెంబ్లీలో పాల్గొన్నానో, మీరు ఎన్ని చర్చల్లో పాల్గొన్నారో బేరీజ్ చేసుకుందాం, దీనికి బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా. ఒకే ఒక ఎగ్జాంపుల్, అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి నేను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం చేసిన సమస్య రంగంపేటలో మినుములు కొనుగోలు కేంద్రం ఇవాళ అది ఎత్తేసారు. మీరు ఏమి చేయలేని అచేతనంగా ఉన్నారు. మీరు ఆ సమస్యను ఏమన్నా శాసనసభలో ప్రస్తావించారా, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రస్తావించారా, లేకపోతే మార్కెటింగ్ శాఖ మంత్రి దగ్గర ప్రస్తావించారా? ఎందుకు మళ్ళీ ఆ మినుగులు కొనుగోలు కేంద్రం పెట్టించలేకపోయారు? ఇవాళ శాసనసభలో మొదటి 3 సంవత్సరాలు నా పీరియడ్లో నేను ప్రస్తావించిన అంశాలు, ఈ 3 సంవత్సరాల్లో మీరు ప్రస్తావించిన అంశాలు ఒక్కసారి బహిరంగ చర్చకి మీరు సిద్ధంగా ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను. అసెంబ్లీని మనం రికార్డ్స్, అసెంబ్లీలో ఎవరు ఏం మాట్లాడినా, ఏ సభ్యుడు ఏం మాట్లాడినా రికార్డులో ఉంటుంది, అసెంబ్లీ రికార్డులు కూడా ఇస్తారు, దానికి చర్చకి సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొకసారి మిమ్మల్ని క్లారిటీ అడుగుతా ఉన్నా,
పెదపూడి మండల సమస్య మీరు శాసనసభలో రూల్ 70 కింద ప్రస్తావించారా? అంటే కాలింగ్ అటెండ్స్ లేక జీరో అవర్లో ప్రస్తావించారా? రెండింటికి ఉన్న వ్యత్యాసం మీకు తెలుసా? దానిపైన క్లారిటీ ఇవ్వమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అవాకులు చవాకులు పేలకండి, వాస్తవాలు మాట్లాడండి. మీ ఫ్రస్ట్రేషన్ మీకు ఫ్యామిలీలో సమస్య ఉంటే అక్కడ చూసుకోండి. ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకుంటారు, షాడో ఎమ్మెల్యే గారిని కన్విన్స్ చేసుకుంటారు, అది మీ ఇష్టం. ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకుని నేను షాడో ఎమ్మెల్యే లేకుండా వెళ్ళలేనని ఆయన్ని కన్విన్స్ చేసుకుని వెళ్ళండి, లేదా షాడో ఎమ్మెల్యేని కన్విన్స్ చేసుకుని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు పాటించండి. అంతేగాని ఆ సమస్య వచ్చిందని ఫ్రస్ట్రేషన్తో మా మీద పడడం అనేది సరైన విధానం కాదు. ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించండి. మీరు శాసనసభలో ప్రస్తావించింది ఏ పరిస్థితుల్లో ప్రస్తావించారు, ఏ రూల్ కింద ప్రస్తావించారో, దానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటో స్పష్టం చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాను. పరిస్థితి ఆ పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్కి గురైపోయి నన్ను టార్గెట్ చేసుకుని ఆయన నోటుకు వచ్చినట్టుగా కొద్దిగా మాట్లాడడం జరిగింది. తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారట, మీ ఇద్దరు అర్ధనారీశ్వర తత్వం మీరు ఉంటే పర్వాలేదు, అది మీ ఇంటికి మీ బంధువుల వరకు పరిమితం చేసుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి పబ్లిక్లోకి వెళ్ళేటప్పటికీ మీ అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించి ఫ్లెక్స్లో ఇద్దరు ఫోటోలు వేసుకోవడం, అధికారిక కార్యక్రమాల్లో ఇద్దరు పాల్గొనడం ఇదంతా సరైన విధానం కాదని కొద్దిగా సీరియస్గానే, అంటే మనకి అప్పుడే 3-4 సార్లు సీరియస్నెస్ సీరియస్ వార్నింగ్లు వచ్చినాయి. ప్రమాణ స్వీకారం సత్యప్రమాణం చేసినప్పుడు ఒకసారి, నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఒకసారి, ఇలాంటి చాలా సందర్భాలు వచ్చినాయి. మనం 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెళ్ళినప్పుడు ఒకసారి సీరియస్ వార్నింగ్ వచ్చింది. ఈ విధంగా ఇంకా అదొక అలవాటు అయిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో భయపడేది ఏంటంటే మన జిల్లాలో ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యేని ఆయన మ్యాన్ హ్యాండిల్ చేశారని కూడా వార్తలు వచ్చినాయి. అందుకోసం మరీ భయం ఎక్కువై ఉంటుంది. మరి నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ నన్ను ఎక్స్ఎమ్మెల్యేగా కానీ ఒక మనిషిగా కానీ గుర్తించడం లేదని చెప్పారు. చాలా సంతోషం, మీరు గుర్తించడం గుర్తించకపోయినా నేను ఎక్స్ఎమ్మెల్యేని, అదేవిధంగా నేను ఒక పౌరుణ్ణి. కానీ నన్ను మీరు గుర్తించినప్పుడు నేను ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యక్రమం మీద బయటకు వెళ్తున్నా ఇంత పోలీస్ ఆంక్షలు ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా ఇప్పటికీ నన్ను ఒక 18-19 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. మరి నన్ను మనిషిగాను ఎక్స్ఎమ్మెల్యేగాను లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగాను గుర్తించినప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. ఇప్పటికే నా పైన 306, 353తో సైతంగా 16 కేసులు నమోదు చేశారు. మరి అదేవిధంగా ఒక 35 లక్షలు ఖర్చు పెట్టి అష్టదిగ్బంధనం అనే ఒక క్షుద్ర పూజ ఒకటి చేయించారు నా మీద. అదేవిధంగా ఒక 50 లక్షల సుపారీ ఇచ్చి నన్ను అంత ముందుంచాలి లేదా భౌతిక దాడి చేయాలి అక్కడితో ఇంకా నా యాక్టివిటీ ఆపేయాలని ప్రయత్నం చేశారు. మరి నన్ను గుర్తించినప్పుడు నా మీద మీరు ఇంత ఖర్చు పెట్టడం, ఇన్ని కేసులు పెట్టడం, ఇంత ప్రయత్నం చేయడం, ఇంత ఇబ్బంది పెట్టడం, నిన్న ప్రెస్ మీట్ అంతా కూడా నన్నే టార్గెట్ తప్పించి ఇంక వేరేది లేదు కదా సమస్య, మరి ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే మీరు గుర్తించినట్ట గుర్తించినట్ట ఒకసారి దీనికి స్పష్టమైన సమాధానం చెప్పండి. అదేవిధంగా నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు ఏదో వ్యసనాలు అనే పని పని, నాకు ఏ వ్యసనాలు ఉన్నాయో ఏమున్నాయో ప్రజలందరికీ తెలుసు, మా కార్యకర్తలందరికీ తెలుసు, మీ కార్యకర్తలకు ఇంకా బాగా తెలుసు. ఈ భౌగోళికంగా సూర్యుడు పగలు ఉదయిస్తే చంద్రుడు రాత్రి ఉదయిస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే అంపర్తిలో సూర్యచంద్రులు ఇద్దరు కలిసి ఉంటారు. సూర్యుడు నీడ చక్కగా చంద్రుడి మీద పడడం, చంద్రుడు ఆర్థికంగా కూడా బాగా బ్రహ్మాండమైన స్థాయికి వెళ్ళడం, ఈ సూర్యచంద్రుల కలయిక చూసి మనకి ఓపీ రూమ్లో కూడా కన్సల్టేషన్ రూమ్లో కూడా సీసీ కెమెరాలు వచ్చేసాయి. ఆ విషయాలన్నీ చర్చిద్దామంటే బహిరంగ చర్చకి నేను సిద్ధం. ఇంకా విచిత్రమైనది ఏంటంటే ఈ సూర్యుడు ఏం చేశాడు, చంద్రుడి పేరు అనేక పెట్టుబడి పెట్టాడు. ఈ పక్కన ఉన్న కొన్ని ఆయన మిల్స్ అన్నింటిలో పెడితే ఇటీవల కాలంలో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. బయటకు వస్తూ ఉంటే కొంపలో దాడి మొదలైంది. ఈ కొంపలో దాడికి భయపడి ఈ మధ్యకాలంలో ఎన్ని పెట్టుబడులు అన్నీ విత్డ్రా చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ జగమెరిగిన సత్యం. ఇంకా వివరాలు కావాలనుకుంటే మన ఇద్దరం బహిరంగంగా కూర్చుని మాట్లాడుకోవడానికి నేను రెడీ. రెడీ అంటే రెండు
రెడీ అని మామూలు డి అని మాకు రెండోది కూడా అన్వయించుకోవచ్చు. రెండు విధాలుగా నేను రెడీగా ఉన్నాను. ఇక పెదపూడి మండల విషయం గురించి నిన్న చాలా గొప్పగా మాట్లాడాను. నేను ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇస్తుంటే దాని గురించి ఇలా చెప్పారు ఇలా చెప్పారు, మీ ఈనాడు పత్రికలోనే వచ్చిందన్నారు. ఇదిగో మా ఈనాడు పత్రికలో వచ్చిన ఫోటో. ఈ ఫోటో చూసినాడు ఎవరైనా, ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇస్తూ ఉంటే ఆ సమస్య ముఖ్యమంత్రి గారు వింటున్నారు అనేది ఏమైనా ఉందా? అదేవిధంగా పాపం ఇది మీ పత్రిక సాక్షి, ఇంకో పత్రికలో వచ్చింది. ఇక్కడ కూడా ఎక్కడైనా మీరు వినతి పత్రం ముఖ్యమంత్రి గారికి, ఒక శాసనసభ్యుడు ఒక శాసనసభ నాయకుడు ఈ ఇద్దరి మధ్యన ఉండే రిలేషన్ మాదిరి మీరు ఎక్కడైనా ఇస్తూ ఉన్నారు. ఈ మూడు ఫోటోలు చూడండి, నాకు మూడే వచ్చినాయి, ఇంకేమైనా మీ ఫోటోలు ఉంటే నాకు చూపించవచ్చు. ఈ మూడు ఫోటోలు చూస్తే ఇది అయిన తర్వాత అనుమతిలో చాలా సెటైర్లు కూడా వచ్చినాయి, ఏదో బ్యారికేడ్లు బయట ఉండి ఇచ్చారని రకరకాలు మాట్లాడారు. అవన్నీ మరి మాట్లాడితే సభ్యతగా ఉండదు ఒక ఎమ్మెల్యేని ఉద్దేశించి. మరి దానికి సమాధానం మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మీరు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఆ విషయం అంతా వివరించారన్న, దానికి ఏమన్నా మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ముఖ్యమంత్రి గారికి మీరు స్పష్టంగా పెదపూడి మండల సమస్య అంతా వివరించినట్టు, ముఖ్యమంత్రి గారు నేను సానుకూల నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పినట్టు మీ ఇద్దరు మాట్లాడుకున్నారు ఇందుకూరుపేటలో, మొహమొహాలు చూసుకోవడం తప్పించి స్పష్టంగా సమస్య మీద మాట్లాడుకున్నాం అని మీరు లక్ష్మీ గణపతి ఆలయంలో కానీ లేకపోతే సూర్యనారాయణపతి ఆలయంలో కానీ ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి మీరు సమస్య అంతా విన్నవిస్తే మళ్ళా ముఖ్యమంత్రి గారి కార్యదర్శి ధనంజయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇస్తూ ఫోటో తీయించుకోవాల్సిన అవసరం ఏంటండి? ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మన ముఖ్యమంత్రి గారికి ఏదైనా వినతి పత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అది ఫాలోఅప్ చేస్తాం, అది కామన్గా జరిగేది. మళ్ళీ వినతి పత్రం ఇస్తున్నట్టు ఫోటో తీసుకుని పేపర్లు చేయించుకోవాల్సిన అగత్యం ఏమొచ్చింది ఒక శాసనసభ్యుడికి? దానికి స్పష్టమైన సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజన సమయంలో 3వ తారీఖు మార్చి 3వ తారీఖు వరకు అభ్యంతరాలు తెలియజేసుకోవడానికి సమయం ఇచ్చారు. 3వ తారీఖు వరకు మీరు ఎవరికే అమరావతి స్థాయిలో ఎవరికే అభ్యంతరాలు తెలియజేయాలి, 3వ తారీఖు తర్వాత మాత్రం తెలియజేస్తా ఉన్నా. దాంట్లో ఆంతర్యం ఏంటి, 3 తర్వాత వాళ్ళు అవన్నీ కలెక్టర్స్ రిపోర్ట్ తీసేసుకున్న తర్వాత మీరు ఎవరికి ఏమి చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా మీరు అత్యద్భుతంగా కార్యక్రమాలు చేశారు, జర్నలిస్టులు వాళ్ళతో పాటు మేము పాల్గొన్నామన్నారు, నారీ బేరీ కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో షాడో ఎమ్మెల్యే గారు స్పష్టంగా పెదపూడి మండలం రాజమండ్రి జిల్లాలో ఉండాలి అనే అభిప్రాయం వ్యక్తం చేశారు, అవునా కాదా? దానికి కూడా మీరు సూటిగా సమాధానం చెప్పమని మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మీరు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన దాని గురించి మళ్ళీ దేన్ని నేను వక్రీకరిస్తానని అవని ఇవని మాట్లాడాను. నేను స్పష్టంగా మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు ఈ విషయాన్ని 0 అవర్లో ప్రస్తావించారా లేకపోతే రూల్ 70 కింద ప్రస్తావించారా? ఆ రెండింటికి వ్యత్యాసం మీకు తెలుసా? అది స్పష్టంగా చెప్పమని అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీరు పెదపూడి మండల సమస్య చాలా ధైర్యంగా చెప్పానని చెప్పారు, నిజంగా చాలా ధైర్యంగా చెప్పారు. ఒక 3-4 తరగతుల కుర్రాడు ఒక వేమన పద్యం మాస్టర్కి ఏ విధంగా ధైర్యంగా అనర్గళంగా అప్పగిస్తాడో అంత చక్కగా అంత అద్భుతంగా ఆ రోజు అసెంబ్లీలో మీరు సమస్యను ప్రస్తావించారు. దానికి చాలా మీకు అసలు ఏమన్నాలో చెప్పడానికి కూడా మాటలు లేని పరిస్థితి, అంత అద్భుతంగా మీరు ప్రస్తావించారు ఆ సమస్యని. కానీ మీరు రూల్ 70 కింద కాలింగ్ అటెండెన్స్ మూవ్ చేశారా, 0 ఓవర్లో మూవ్ చేశారా చెప్పండి. అదేవిధంగా మీరు ఆ